మోటో కనిపిస్తుందా? అట్ ద సేమ్ టైం ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ వల్లే వాళ్ళు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు, వెనక్కి తగ్గిపోతున్నారు అనేది కూడా ఒకవైపు వినిపిస్తుంది. సో అది ఎంతవరకు కరెక్ట్? వాటితో పాటు కాల్స్ అడిగిన వాటికి కూడా ఇంక్లూడ్ చేసి చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ గ్రహించవలసిన విషయం ఏంటంటే, మనం ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో పనిచేస్తున్నాం అందరం. మనకి కొన్ని రాజ్యాంగ వ్యవస్థలు ఉన్నాయి. రాజ్యాంగ వ్యవస్థల్ని ప్రజాస్వామ్యాన్ని అనుసంధానించుకుని మనం ముందుకెళ్లే ప్రక్రియలో ఇది ఒక పార్ట్ అండ్ పార్సెల్స్. తర్వాత ఎందుకంటే కొంతమంది కాలర్స్ కోర్టుల విషయం మమ్మల్ని అడుగుతున్నారు. మేము రాజకీయ విశ్లేషకులు అన్నంత మాత్రాన మాకేమి స్పెషల్ పవర్స్ ఉండరు, నాకు కానీ శ్రీరామ్ గారికి కానీ. ఇక్కడ ఛానల్లో కూర్చొని మేము ఏదో మీ విశ్లేషిస్తాం, ఇక్కడ ఉన్నదాన్ని ప్రజలకు ఏంటంటే బాబు ఇది రైటు ఇది రాంగు. ఎలక్షన్ కోడ్లో ఉన్నప్పుడు కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, నెక్స్ట్ సుప్రీంకోర్టు డైరెక్షన్స్లో ఈ విధంగా ఉండాలి, హైకోర్టు డైరెక్షన్స్లో ఈ విధంగా ఉండాలని మాకు తెలిసిన విషయాలు మీకు షేర్ చేసుకుంటాం. కానీ మేము జడ్జీలకి అలాంటి వాళ్ళందరినీ మీరు ఈ విధంగా చేయండి అని చెప్పేంత స్థాయిలు మాకు ఉండవు. ఏదో టీవీలో మాట్లాడినంత మాత్రం మేమేం స్పెషల్ డిస్క్రిప్టివ్ అథారిటీస్ కాదు. దయించి ఇది గమనించండి. తర్వాత కోర్టు నియమ నియమావళి ఏ విధంగా ఉన్నాయి అంటే, కరోనా సిచ్యువేషన్లో ఇవాళ మీరు బ్యాంకుల్లో చూడండి, వాళ్ళు ఒక ప్లాస్టిక్ షీట్లు లాంటివి అవన్నీ కవర్ చేసుకుంటూ వాళ్ళ విధి నిర్వహణ ఏ విధంగా చేస్తున్నారు. అంటే నేను బ్యాంకును ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పానంటే, 99 మంది కోర్టుకి వెళ్ళరు. ఆ వెళ్ళి 1% వాళ్ళు అక్కడ ఏం జరుగుతుందో మిగిలిన 99 మందికి చెప్పరు. అంచేత మీకు ఏం చెప్తానంటే, ఒక ఎగ్జాంపుల్ మనందరికీ కళ్ళ ముందు కనబడి బ్యాంకు విధానం ఏ విధంగా నిర్వర్తించబడుతుందో ఆ విధంగానే కోర్టులు కూడా ఇప్పుడు కొన్ని విషయాల్లో కొన్ని విధంగా పనిచేస్తున్నాయి. మన వ్యవస్థలో ఇప్పుడున్న న్యాయమూర్తులు కానీ ఇప్పుడున్న హైకోర్టులు కానీ ఎప్పుడో బ్రిటిష్ కాలం నుంచి వస్తున్న నానుడిలో వస్తున్న కోర్టులు మాత్రమే, కొత్తగా ఏర్పడిన కోర్టులు కానీ ఇవన్నీ 132 కోట్ల ప్రజలకి అనుసంధానించబడి లేని కారణంగా ఎన్నో కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఈ కొలీజియం సిస్టంలో ఎప్పటి నుంచో ఎంతోమంది ఎన్నో రకాలుగా వాయిస్ ఓవర్ ఇస్తూనే ఉన్నారు, కొత్త కోర్టులు రావాలి, కొత్త డిస్ట్రిక్ట్లకి అనుసంధానించుకుంటూ ఎక్కువగా న్యాయ వ్యవస్థకి సహకరించబడివి ఈ కోర్టు ఉన్న కేసులన్నీ త్వరితగతిన పరిష్కరించడానికి ర్యాపిడ్ కోర్ట్స్ కానీ మొబైల్ కోర్ట్స్ కానీ ఇలాంటివన్నీ పెట్టమని చాలామంది విజ్ఞులు చాలా రకాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆ పోరాటంలో కొన్ని సక్సెస్ అవుతున్నాయి, కొంత ప్రభుత్వ పరంగా కూడా కొన్ని స్టెప్స్ పడుతున్నాయి. ఇక్కడికి వచ్చేసరికల్లా ఎంప్లాయీస్కి అనేసరికల్లా వీళ్ళకి ఏం స్పెషల్ డిస్క్రిప్షన్స్ ఉండవండి. వీళ్ళందరూ ఒకరితో ఒకరు అనుసంధానించుకుని పనిచేయవలసిన వాళ్ళే. ఇవాళ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారైనా రాష్ట్ర వ్యవస్థలో ఒక పార్ట్ అండ్ పార్సెల్, ఆయన విధి నిర్వహణకి వీళ్ళందరూ సహకరించి చేరవలసిందే. ఆయన ఒక్కడే ఉంటాడు, ఆయనకి మా అయితే ఒక పిఏ, ఒక సెక్రటరీ, లేకపోతే ఒక అసిస్టెంట్ కమిషనర్లు ఇద్దరు ఉంటారు. మీకు నేషనల్ లెవెల్లో కూడా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారికి ఉన్న డిస్క్రిప్షన్స్ని శాసన్ గారు అనే వ్యక్తి వచ్చేదాకా కూడా ప్రజలు ఎవరికి తెలియదు ఒక చీఫ్ ఎలక్షన్ కమిషన్కి ఈ విధమైన డిస్క్రిప్షన్స్ ఉంటాయి అని. రైట్. ఆ టైంలో పివి నరసింహరావు గారు ఆయనలో ఆ వ్యవస్థకి ఉన్న డిస్క్రిటివ్ పవర్స్ని యూజ్ చేస్తే ఏమవుతుంది అన్నదానికి పర్యవసానాలన్నీ చూసిన తర్వాత ప్యారలల్గా ఇంకొక ఇద్దరు ఎలక్షన్ కమిషనర్ని అపాయింట్ చేసి ఈ ముగ్గురుతో కాన్స్టిట్యూట్ అయిన బాడీలోంచి డెసిషన్ తీసుకోండి, అట్లీస్ట్ ముగ్గురు ఒకే విషయం మీద డెసిషన్ తీసుకుంటే ఒక పాజిటివిటీ అనేది వస్తుంది, ఇద్దరు ఏకాభిప్రాయం వస్తుంది అన్న దీంట్లో. రైట్. ఇక్కడికి వచ్చేసరికల్లా మన స్టేట్ పరిధిలో ఒకరిని చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఉంచడం కారణంగా ఆయన ఏం తీసుకున్నా ఆ డిస్క్రిప్షన్స్కి విపరీతంగా యాడ్ చేయబడుతుంది. ఉదాహరణకి నేషనల్ లెవెల్లో శాసన్ గారు తీసుకున్న డెసిషన్స్ ఆయన వ్యక్తిగతంగా చాలా వాల్యూస్ ఉన్న మనిషి కాబట్టి పాజిటివ్గా ప్రజల శ్రేయస్కారం కోసం తీసుకున్నారు. అదే కొంచెం నెగిటివ్ యాటిట్యూడ్ ఉన్న పర్సన్ అయితే ప్రజలకు ఏ విధంగా ఉంటుందన్న దాని మీదే ముగ్గురు బెంచ్ని కాన్స్టిట్యూట్ చేయగలిగారు. అట్లా ఇది ప్రతిదానికైనా మా విశ్లేషణ మాకున్న పరిజ్ఞానంలో మీకు చెప్పడానికి ఉపయోగపడతాయి ఏమో అన్న ప్రయత్నమే తప్ప మేమేం సూపర్లేటివ్ డిగ్రీస్ కాదు, మాకేమి డిస్క్రిప్టివ్ అథారిటీస్ ఉండవు. రైట్. ఆ పబ్లిక్ కాల్స్ ఉన్నాయి, పబ్లిక్ కాల్స్ తీసుకున్నాక శ్రీరామ్ గారి మీద దగ్గరికి వస్తా. వాసు గారు ఉన్నారు పశ్చిమ గోదావరి నుంచి. నమస్తే అండి. హలో. నమస్తే అండి. దాసు గారు చెప్పండి. ఇప్పుడు ప్రజల ప్రాణాలు కూడా పట్టించుకోకపోతే ఎలాగండి? ఏమండి ప్రజల ప్రాణాలు కూడా పట్టించుకోవాలి కదండి. ఏంటంటే ఓట్లు ఎత్తాకి వెళ్తాం, బ్రాందీ షాప్ కాడికి వెళ్ళినాడు ఆయన, శ్రీరామ్ గారు చెప్తున్నారు బ్రాందీ షాప్ కాడికి వెళ్తలేదా అంటే బ్రాందీ షాప్ తాగినాడు అంటే ఆడు కుటుంబం పోతారు. ఇప్పుడు మాలాంటి ఓట్లు వేసి వాళ్ళు ఉన్నామండి, ఆడవాళ్ళు కూడా వెళ్ళాలి ఓట్లు ఎత్తాకే. వయసు వచ్చినా యవన పిల్లలు వెళ్ళాలి. నాట్ ఓన్లీ ఏపీలో మాత్రమే కాకుండా తెలంగాణలో జరిగాయి, అలాగే చాలా ప్రాంతాల్లో కూడా చాలా రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరుగుతూ వచ్చాయి. అక్కడ ఎలక్షన్స్ జరిగిన తర్వాత కరోనా కేసులు ఏం పెరగలేదండి, నార్మల్ గానే ఉన్నాయి. అండ్ మల్లికార్జున్ గారు ఉన్నారు కర్నూలు నుంచి. మల్లికార్జున్ గారు నమస్తే అండి. హలో మల్లికార్జున్ గారు. రైట్. శ్రీరామ్ గారు,
అర్థం పద్ధం లేని పట్టుదలతో ఏపీ ప్రభుత్వం అభాష్ పాలవుతుందా, ఎన్నికల కమిషన్ అభాష్ పాలవుతుందా? సో ఏం చెప్తారు? రెండు అభాష్ పాలవుతున్నాయి. కాలంలో ఏమనుకుంటున్నారంటే, నేనేదో నేను గాని ప్రసాద్ గారు గాని ఏదో ఎలక్షన్ కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని వెనకేసుకొస్తున్నాం అనుకుంటారు. చాలా పొరపాటు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని మేము వెనకేసి రావట్లే, ఎలక్షన్ కమిషన్ వెనకేసుకొస్తున్నాం. ఇప్పుడు ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఈ రోజు ఇంత వివాదాస్పదం అవడానికి, ఆ రోజున శేషన్ గారు వివాదాస్పదం కాకుండా ఆయన గొప్పవాడుగా మిగిలిపోవడానికి కారణం ఏంటి చెప్తా? ఆ రోజు ఆయన నిస్వార్థంగా పనిచేశాడు కాబట్టి ఆయన గొప్పవాడయ్యాడు. ఈ రోజు కాలర్లందరూ నిలదీస్తున్నారు 2018లో ఎందుకు ఈ పంచాయతీ ఎలక్షన్ పెట్టలేదు. ఎస్, కరెక్ట్ క్వశ్చన్. అలా చెయ్యకపోబట్టే ఈ రోజు చేస్తున్నారు కాబట్టి ఈయన వివాదాస్పదం అవుతున్నాడు. ఈయన ఆ రోజు కరెక్ట్ గా ఉండి ఈ రోజు కరెక్ట్ గా ఉంటుంటే ఈయన కూడా గొప్పవాడయ్యేవాడు. మేము అందువల్ల ఎలక్షన్ గా నిమ్మగంట రమేష్ కుమార్ మేము ఎక్కడ వెనకేసి రావట్లేదు, ఓన్లీ ఎలక్షన్ కమిషన్. ఇంకొక విషయం ఏంటంటే, శ్రీరామ్ గారు ఏదో ఈ టీవీలో కూర్చొని మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు. ఇందాక మన ప్రసాద్ గారు చెప్పారు బ్యాంకుల గురించి, మా ఇంట్లో ఇద్దరున్నారు బ్యాంక్ ఎంప్లాయీస్, బ్యాంక్ ఆఫీసర్స్, వాళ్ళు ఈ రోజు పనిచేస్తున్నారు, తగిన జాగ్రత్తలు తీసుకుని అయినా పని చేయవలసిందే అని చెప్తున్నాను నేను. మా సొంత అక్క టీచర్ గా పనిచేస్తుంది, ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్ పెడితే తను వెళ్ళి అక్కడ ఎలక్షన్ డ్యూటీ చేయాలి. ఎస్, డ్యూటీ చేయాల్సిందే అని చెప్తున్నాను నేను, తగిన జాగ్రత్తలు తీసుకుని. అందువల్ల మన బాధ్యతలు మర్చిపోతాము, హక్కులు మాత్రమే అడుగుతాము అంటే కనుక సరైన విధానం కాదు. అది మీ ప్రాణమైనా నా ప్రాణమైనా ముఖ్యమే అని చెప్తూనే, మా ఇంట్లో వాళ్ళు కూడా ఈ రిస్క్ లో ఉన్నారని తెలిసినా కూడా రాజ్యాంగాన్ని కాపాడటం మన విధి. రాజ్యాంగాన్ని మర్చిపోతాం. ఏంటండి రాజ్యాంగం అంటే మాట్లాడుతున్నాం, అక్కడ మనం తప్పు చేస్తున్నాం. ఇప్పుడు మా కాలర్లు మాట్లాడుతున్న వాళ్ళు ప్రాణాల గురించి మాట్లాడుతున్నారు, వెరీ గుడ్. నేను అడిగిన క్వశ్చన్లకి మాత్రం సమాధానం చెప్పట్లేదు. అప్పుడు ఎందుకు అలా చేశారు ఉద్యోగస్తులు, ఇప్పుడు ఎందుకు కేసు చేస్తున్నారు? ఈ రోజు నిజంగా కనుక ఉద్యోగస్తులందరూ ప్రాణాలే ముఖ్యం అనుకుంటే, ఈ రోజు బోర్డర్ లో ఏ ఒక్క సైనికుడు పనిచేయడు. రైట్, అక్కడి నుంచి అందరు వచ్చేస్తారు, నా ప్రాణం నాకు ముఖ్యం, కరోనా తగ్గిందరా, నేను వెళ్ళి బోర్డర్ కాపాడుతాను. సో పోలీసులు అయినా అంతే, పోలీసులు అయినా సరే వాళ్ళ విద్యుత్ ధర్మం నిర్వర్తిస్తున్నారు, వెరీ గుడ్, వాళ్ళందరికీ మనం సాల్యూట్ చేయాలి. కానీ వాళ్ళు చెయ్యను అంటే కనుక మళ్ళీ ఇబ్బంది వస్తుంది. రైట్, పబ్లిక్ కాల్స్ ఉన్నాయి, పబ్లిక్ కాల్స్ తీసుకుందాం. శ్రీరామ్ గారు అండ్ సుబ్బారావు గారు ఉన్నారు ప్రకాశం నుంచి. సుబ్బారావు గారు నమస్తే. సార్ నమస్తే, చెప్పండి. ఏలే సార్, చాలా వాళ్ళు కూడా మాట్లాడే వాళ్ళు తప్పు పడుతున్నారు కొంతమంది ఆవేశంగా. ఏలే సార్, ఇప్పుడు స్టాఫ్ ఉండేది నలుగురు ఉంటారు ఒక ఓటర్ లిస్ట్ లో, వాళ్ళకి అక్కడ ఓట్లు జరుగుతున్నప్పుడు 4 మంది ఉంటారు స్టాఫ్, కాదు 10 మంది ఉంటారు. ఇప్పుడు 1000 మంది ఓట్లు వేయడానికి వచ్చారు రాదానికి కరోనా 4 వచ్చిందా? 4 మామూలుగా స్టాఫ్ కే ఇప్పుడు 1000 మంది వచ్చి కీలు నుంచి దగ్గర దగ్గరగా ఓట్లు వేస్తా ఉంటారు, వాళ్ళకిద్దరికి రాని, వాళ్ళందరికి రాని కరోనా, 4 స్టాఫ్ వచ్చి తర్వాత. రైట్ కరెక్ట్. అట్ ద సేమ్ టైమ్ నెక్స్ట్ కాలర్ ఉన్నారు, తీసుకుందాం. వెంకటేష్ గారు ఉన్నారు మిర్యాలగూడ నుంచి. వెంకటేష్ గారు నమస్తే అండి. హలో. రైట్ ప్రసాద్ గారు, ఇప్పుడు ఏదైతే ఉందో ఎలక్షన్ కమిషనర్ పిలిస్తే, నాట్ ఓన్లీ ఎలక్షన్ కమిషన్ పిలిస్తే అది రాష్ట్ర స్థాయి అవనండి, కేంద్రంలో కానివ్వండి, ఎవరైనా సరే ఉద్యోగ సంఘాలు ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి. మేబీ ఇప్పుడు పార్టిసిపేట్ చేయకపోతే, ఇప్పుడు చాలామందిని కూడా విధుల నుంచి వేట్ అయితే ఎలా చేశారో, ఇప్పుడు అదే పరిస్థితి ఇప్పుడు ఎన్జిఓలకు కూడా వచ్చే ఛాన్స్ ఉందా? ఎస్మా ప్రయోగించవచ్చు. ఆయనకి వ్యవస్థకి చాలా స్ట్రాంగ్ డిస్క్రిప్షన్స్ ఉన్నాయండి. సోరామ్ గారు చెప్పినట్టు ఎలక్షన్ కమిషన్ ఇట్సెల్ఫ్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ బాడీ. ఇవాళ చీఫ్ మినిస్టర్ గారి కన్నా ఎక్కువ అధిక విచక్షణాధికారాలు ఉంటాయి ఆయనకి. పార్లమెంట్ వ్యవస్థలో ఎలక్షన్ కమిషనర్కి ఇవాళ విచక్షణాధికారాలు ఏముంటాయి, చీఫ్ మినిస్టర్ గారి కన్నా ఎక్కువ అధికారాలు ఉంటాయి. సో ఈయన కనుక ఆ ఫంక్షనింగ్లోకి వెళ్ళారనుకోండి, ఏదైనా జరుగుతారు. ఇవాళ ఇటు నుంచి అటు మారుస్తారు, ట్రాన్స్ఫర్ ఇవ్వచ్చు, సస్పెండ్ చేయొచ్చు, ఏదైనా చేయగలుగుతారు ఆయన. ఇక్కడ రాజ్యాంగ వ్యవస్థకి నిబద్ధతతో ప్రదర్శించవలసిన బాధ్యత ఎంప్లాయీస్కి ఉంటుంది. వాళ్ళందరూ రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారు. ఎందుకంటే శ్రీరామ్ గారు చెప్పినట్టే ఈ బోర్డర్లో యుద్ధం, నాకు ఇవాళ ఆరోగ్యం బాగలేదు, నాకు ఆరోగ్యం బాగున్న తర్వాత వెళ్ళి యుద్ధం చేస్తాననే ప్రక్రియ ఎలాగైతే లేదో, విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వపరమైన ఉద్యోగులు అందరికీ కూడా ఇదే నియమావళి వర్తిస్తుంది. రైట్, ఎస్మా ప్రయోగిస్తే ఖచ్చితంగా వచ్చి విధి నిర్వహణలు చేయవలసిందే. ఇవాళ వీళ్ళు ఏదైతే అంటే మెప్పు మెహర్బానీ పొందడం కోసం కొన్ని ఎన్జిఓ సంఘాలు ఏవో వాళ్ళ ఉనికిని ప్రస్తావించుకోకుండా ఉండడానికి ఈ విధమైన 1-2-3 స్టెప్స్ తీసుకుంటున్నారు. కానీ వాళ్ళ మహా అయితే 2000 మంది కన్నా ఎక్కువ మంది ఉండరు దాంట్లో. వాళ్ళ వల్ల ఏమి ఈ వ్యవస్థ ఏమి ఆగిపోదు, వాళ్ళ మీద చర్యలు ఏ విధంగా తీసుకోవాలో ఎలక్షన్ కమిషన్ బాగా తెలుసు. రైట్, ఆ పబ్లిక్ కాల్స్ ఉన్నా తీసుకుందాం. ప్రసాద్ గారు ఉన్నారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. మరి ఇప్పుడు ఇది ఉంది కదా, ప్రసాద్ గారు కొంచెం గట్టిగా మాట్లాడరా, వాయిస్ వినిపించట్లేదు.
కరెక్టే సార్. ఇప్పుడు విలేకరులకి ఆయన సబ్మిట్ పెట్టారు సెలక్షన్ కమిషనర్. ఆయన చెప్పాలనే చెప్పారు కానీ విలేకరులు అడిగిన దానికి సమాధానం చెప్పరా సార్? ఆయన ఆయన ఏం చేస్తారనే తెలుసుకోవాలి కదా. రైట్. అలాగే మోహన్ గారు ఉన్నారు. మోహన్ గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్. నమస్తే చెప్పండి. హలో చెప్పండి మోహన్ గారు వినిపిస్తుంది. సార్ ఇప్పుడు 2018లోనే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎలక్షన్ పెట్టారు సార్. యాక్చువల్ గా అప్పుడు పెట్టలేదు, పెట్టలేదు సరికదా. హైకోర్టు కూడా ఆర్డర్ వేసిందండి 90 డేస్ లోని మనకి కంపల్సరీగా ఎలక్షన్స్ పెట్టాలని. మరి అది గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ ఎందుకు ఒబే చేయలేదండి? ఇప్పుడు కంపల్సరీగా మరి అది రాజ్యాంగ దగ్గర కోర్టు దగ్గర కింద అవుతుంది లేదా? దాన్ని కొంచెం ఆ విశ్లేషణ కొంచెం చెప్పమని చెప్పండి. శ్రీరామ్ గారు.